ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ను ప్రెస్ చేయండి. ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ అనేది, ఎగ్జామినేషన్ ఈజ్ నథింగ్ బట్ ఒక చిన్నపాటి యుద్ధం లాంటిది. అది మనం మనతో చేయాలి, మనతో అప్లై చేసే ఒక 6 to 7 lakh మెంబర్స్తో చేయాలి. మనతో మన యుద్ధం ఎలా అంటారా, మన అంటే మనం మనం రిస్ట్రిక్ట్ చేసుకోవాలి ఫస్ట్. ఈ సినిమాలకు వెళ్ళడం కానీ, ఫ్రెండ్స్తో తిరగడం కానీ, ఫోన్లు కానీ, వాట్సాప్ కానీ, ఇంటికి వెళ్ళడం కానీ, ఒక అంటే యూ హ్యావ్ టు రిస్ట్రిక్ట్ యువర్ సెల్ఫ్ టు సమ్ ఎక్స్టెంట్ అండ్ యూ హ్యావ్ టు డూ విత్ వార్ విత్ అనదర్ పర్సన్ ఆల్సో. అనదర్ పర్సన్ మీన్స్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ మెంబర్స్ అనమాట, ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో. అంటే ఫస్ట్ మనకంటూ ఈ యుద్ధాన్ని నెగ్గాలంటే మనం ఒక స్ట్రాటజీ ఉండాలి, మనకంటూ ఒక స్ట్రాటజీ, సెల్ఫ్ స్ట్రాటజీ. ఇది నా స్ట్రాటజీ పర్టికులర్గా, మీరు ఇదే ఫాలో అవ్వని రూల్ అని లేదు, నా స్ట్రాటజీ నేను చెప్తాను పర్టికులర్గా. అయితే నేను ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ స్టార్ట్ అయింది, కోచింగ్ అయిపోయిన తర్వాత ఏం చేశానంటే, ఫస్ట్ కోచింగ్ నోట్స్ హిస్టరీకి కరీం సార్ నోట్స్, పాలిటీకి ప్రభాకర్ సార్ నోట్స్, దెన్ ఎకనామీకి చిరంజీవి సార్ నోట్స్, జాగ్రఫీకి నేను క్లాస్లో చెప్పే టైంలో రాసుకునే జాగ్రఫీ నోట్స్ కానీ. అంటే ఎవ్రీ వన్ షుడ్ హ్యావ్ దేర్ ఓన్ రన్నింగ్ నోట్స్ వైల్ గోయింగ్ ఆన్ క్లాస్. సో క్లాస్ చెప్పేటప్పుడు మీరంతకు మీరు ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి, అంటే నోట్స్ రాసుకోవాలి. ఏదో బుక్లో ఉంది కదా, బుక్లో చూస్తూ అండర్లైన్ చేసుకోవడం క్లాస్ సార్ క్లాస్ చెప్తుంటే అనేది అదొక మూర్ఖత్వం అనమాట. ఎందుకంటే మీరు రాసుకుంటే మైండ్ యాక్టివ్ ఉంటుంది, ఏమేమి సార్ ఏం చెప్తున్నాడు, మనం ఏం రాసుకుంటున్నాం అనే ఒక క్లియర్ కట్ ఐడియా ఉంటుంది. లేకపోతే యూజువల్గా చాలామంది స్టూడెంట్స్ ఏం చేసింది, నేను కోచింగ్ సెంటర్లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే, సార్ ఒక బుక్ తెచ్చుకుంటారు, ఆ బుక్లో పాయింట్ అండర్లైన్ చేసుకుంటూ ఉంటారు. ఒకటి కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది, ఒకటి మీరు నోట్స్ రాసుకోకపోతే క్లాస్ చెప్పే టైంలో. రెండోది ఏంటిదంటే, ఏం క్లియర్గా మనకు నెక్స్ట్ మనం అది చూసినప్పుడు మళ్ళీ ఇంత సిలబస్ వేస్ట్ అయిపోతుంది, ఆ బుక్ మళ్ళీ మొత్తం తిప్పేయాల్సి వస్తుంది. సో ఎవ్రీ వన్ షుడ్ హ్యావ్ దేర్ ఓన్ రన్నింగ్ నోట్స్ వైల్ గోయింగ్ ఆన్ క్లాస్. అయిన తర్వాత కోచింగ్ సెంటర్ క్లాస్ తీసుకున్న తర్వాత, కోచింగ్ అయిపోయిన తర్వాత, కోచింగ్ అయ్యే సమయంలోనే మనము ఏ రోజు చెప్పిన క్లాస్ ఆ రోజు మనము రీక్యాప్ చేస్తూ ఉండాలి. కోచింగ్ తీసుకున్నా కానీ తీసుకోకపోయినా కానీ మనకంటూ ఒక చదివేటప్పుడు రన్నింగ్ నోట్స్, క్లాస్ చెప్పేటప్పుడు ఒకవేళ టీచర్స్ కోచింగ్లో తీసుకుంటే మాత్రం ఒక మనకంటూ రన్నింగ్ నోట్స్. సో మన నోట్స్ మనకున్నప్పుడు ఆ నోట్స్ మనకు మాత్రమే అర్థమయ్యేటట్టు మనం రాసుకోవాలి. ఆ నోట్స్ ఇంకోరు చదివితే కూడా అర్థం కానట్టు, అంటే అంత క్లియర్ ఆ నోట్స్లో ఏ పేజ్ చేసినా సరే ఆ పదం రాసుకున్నామంటే దాని చుట్టూ ఉన్న కాన్సెప్ట్ మొత్తం నీకు అర్థమై ఉండాలి. దెన్ ఒకవేళ కోచింగ్ తీసుకుంటే, కోచింగ్ అయిపోయిన తర్వాత చాలామంది ఇంటికి వెళ్తుంటారు, ఇంటికి వెళ్ళకుండా చాలా డిస్టర్బెన్స్ వస్తుంటాయి. ఆ ఇంటికి వెళ్ళకుండా మీరు ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ దగ్గర ఉంటే, కానీ అవుట్ ఆఫ్ ఫ్యామిలీ, ఒకవేళ మీరు ఇంటి దగ్గరనే ఉంటే కొద్ది మీకంటూ ఎక్కువ సమయం మీరు ప్రిపరేషన్కి ఎక్కువ సమయం కేటాయించుకోండి. అయితే ప్రిపరేషన్ క్లాస్ నోట్స్ని మీరు రాసుకున్న నోట్స్ని లేకపోతే ఫస్ట్ బాగా చదవండి. బాగా చదివిన తర్వాత సిలబస్ ఏముంది, సిలబస్ ప్రకారం మనం నోట్స్ రాసుకుంటాం ఫస్ట్. నెక్స్ట్ సిలబస్ మీద మంచి గ్రిప్ ఉండాలి. సిలబస్ మీద మంచి గ్రిప్ ఉంటే ఏమవుతుందంటే, ఏం చదవాలి ఏం చదవకూడదని తెలుస్తుంది. మీరు క్లాస్ నోట్స్ చదివిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే, రెఫరెన్స్ బుక్స్ తీసుకోవాలి. రెఫరెన్స్ బుక్స్ అంటే ఏంటి, ప్రతి సబ్జెక్ట్ అంటూ ఒక రెఫరెన్స్ బుక్ ఉంటుంది. నేను యూజువల్గా నేను ఎకనామిక్ అయితే చిరంజీవి సార్ నోట్స్ ఉండే, చిరంజీవి సార్ రాసిన ఒక బుక్ ఉండే, దాని తర్వాత పాలిటీకి అయితే ప్రభాకర్ రెడ్డి సార్ రాసిన బుక్, ఒక పుస్తకం ఇండియన్ పాలిటీ బుక్ ఉంది. దాని తర్వాత జాగ్రఫీకి అయితే రమణారాజు సార్ రాసిన బుక్ ఉంది, హిస్టరీ కరీం సార్ రాసిన బుక్. అప్పుడు నోట్స్ ఉండే సార్ది. దాని తర్వాత అంటే మనకంటూ రెఫరెన్స్ బుక్స్, సిలబస్ ప్రకారం ఏముంది సిలబస్లో. మాకు టీఎస్పిసి గ్రూప్ 2లో హిస్టరీకి సంబంధించి పొలిటికల్ హిస్టరీ ఎక్కడ అడగలేదు, సోషియో కల్చరల్ ఎకనామిక్ యాక్టివిటీస్ అన్నాడు. సో రెఫరెన్స్ బుక్స్లో మనం పొలిటికల్ హిస్టరీ చదవకుండా రాజులకు సంబంధించి ఆ టైంలో సోషియో కల్చరల్ యాక్టివిటీస్ ఏం జరిగినాయి. యూజువల్గా సోషియో కల్చరల్ యాక్టివిటీస్ అంటే అక్కడ మట్టి పాత్రలు, వాళ్ళు ఆ టైంలో కల్చర్ ఎలా ఉన్నది, లేడీస్ ఎలా ఉన్నారు, ఉమెన్ యొక్క కల్చర్ ఏ విధంగా ఉండేది, అక్కడ ఆర్ట్ అండ్ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఏ విధంగా డెవలప్ అయింది. సో ఇవి సోషియో కల్చరల్ యాక్టివిటీస్ అనమాట. సో నేను ఎప్పుడూ రెఫరెన్స్ బుక్స్ చదివేటప్పుడు పొలిటికల్ హిస్టరీ మీద, హిస్టరీలో అయితే పొలిటికల్ హిస్టరీ మీద కాన్సన్ట్రేట్ చేయనే లేదు, కంప్లీట్గా సోషియో కల్చరల్ యాక్టివిటీస్ మీదే కాన్సన్ట్రేట్ చేసి చదివినాడు. ఎగ్జామ్లో కూడా అవే అడిగినాడు, ఆ రాజు అక్కడ చంపేసినాడు, ఈ రాజు ఇక్కడ చంపేసినాడు, అవి రోజులు పోయినాయి. సో సోషియో కల్చరల్ యాక్టివిటీస్ మీద హిస్టరీకి సంబంధించింది, మీరు సిలబస్ ప్రకారం ఏమడినారు అనేది ముఖ్యంగా అవి నోట్స్ ప్రిపేర్ చేసుకొని మీరు చదివిన నోట్స్లో అక్కడ పాయింట్ యాడ్ చేసుకోండి. మీరు చదివిన నోట్స్లోనే యాడ్ చేసుకోవాలి. మళ్ళీ దానికోసం సపరేట్ నోట్స్ చదివేటప్పుడు సపరేట్ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే ఆ ఇంతకుముందు రాసుకున్న నోట్స్ క్లాస్లో, ఇప్పుడు రాసుకున్న నోట్స్ రెండు డివైడ్ చేయాల్సి వస్తుంది. అది కాకుండా మీరు వైల్ గోయింగ్ అన్ క్లాస్ ఓన్లీ
అక్కడ మీరు 2 పేజీల గ్యాప్ వదులుకున్నారంటే ప్రతి టాపిక్కి అక్కడ రాసుకోవచ్చు అన్నమాట. సో ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు క్లాస్ నోట్స్, మనం రాసుకున్న ఫస్ట్ నోట్స్ అంతా అయిపోయిన తర్వాత మనకంటూ ఈ నోట్స్ని బాగా తిప్పేయాలి. అంటే ఒక యూ హ్యావ్ టు రివైజ్ అట్లీస్ట్ 4-5 టైమ్స్. అంటే ఆ నోట్బుక్లో మీరు ఏ పాయింట్ అడిగినా సరే ఆ హిస్టరీకి ఆ పాయింట్కి సంబంధించిన మొత్తం ఒక ఒక రిపుల్స్ లాగా మన మైండ్లో తిరగాలన్నమాట. సపోజ్ ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి, ఫండమెంటల్ రైట్స్. ఫండమెంటల్ రైట్స్ అనగానే మీకు పార్ట్4లో ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఎప్పుడు వచ్చింది, ఎందుకు వచ్చింది ఫండమెంటల్ రైట్స్, ఎందుకు ఇంట్రడ్యూస్ చేయాల్సి వచ్చింది, మనం ఇంతకుముందు చరిత్రలో ఎందుకు ఫండమెంటల్ రైట్స్ కోల్పోయాం, ఇప్పుడు ఎందుకు భారత రాజ్యాంగకర్తలు ఫండమెంటల్ రైట్స్ పెట్టాల్సి వచ్చింది, ఆర్టికల్ ఎక్కడి నుంచి ఎక్కడ సెట్ అవుతాయి ఫండమెంటల్ రైట్స్, సో దానికి ఫండమెంటల్ రైట్స్ సంబంధించిన సుప్రీంకోర్టు కేసెస్ ఏంటి. సో ఇవన్నీ రాసుకున్న తర్వాత మీకంటూ ఒక కన్సాలిడేటెడ్ నోట్స్ ఉండాలి. ఇప్పుడు ఎగ్జామినేషన్ పోయే టైంలో మనము లాస్ట్ రివైజ్ చేసేటప్పుడు కన్సాలిడేటెడ్ నోట్స్, అంటే క్లాస్ నోట్స్ని రాసుకున్న తర్వాత మన రెఫరెన్స్ నోట్బుక్స్ చూసుకొని రాసుకున్న నోట్స్ తర్వాత మీకంటూ సపరేట్ షార్ట్ నోట్ హిస్టరీ మొత్తం కలిపితే ఒక 10 పేజీల్లో హిస్టరీ అయిపోయేటట్టు, 10 లేకపోతే 15 పేజీల్లో, పాలిటీ మొత్తం ఒక 10-20 పేజీల్లో, హిస్టరీ ఎకనామీ ఒకటి, ఇండియన్ ఎకనామీ ఒక 10 పేజీల్లో, తెలంగాణ ఎకనామీ ఒక 15 పేజీల్లో, మొత్తం ఇట్లా ఒక కన్సాలిడేటెడ్ నోట్స్ రాసుకుంటే మీకు ఇంకా ఏ ఎగ్జామ్కైనా ఇంకా మళ్ళీ ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉండదు. ఆ ఒక్క నోట్స్ని ఇలా రివైజ్ చేసుకుంటూ పోతే మీకు అంతా రీక్యాపుల్ అవుతుంది అనమాట. సి ఆ నోట్స్ కన్సల్టేటెడ్ నోట్స్లో ఏం రాసుకోవాలి, మనకి ఏవైతే గుర్తుండవో ఆ పాయింట్స్ రాసుకోవాలి. ఇప్పుడు 1905 బెంగాల్ ఉద్యమం, వందే మాతరం ఉద్యమం జరిగింది. ఆ 1905 బెంగాల్ ఉద్యమం ఎవరైనా చెప్తారు, అక్కడ ఉన్న పార్టిసిపెంట్స్ ఎవరెవరు ఉన్నారు, అక్కడ ఏమేమి స్లోగన్స్ ఇచ్చారు, అవి రాసుకున్నాను అనుకోండి, 1905 బెంగాల్ ఉద్యమం అనగానే మీకు అవన్నీ పాయింట్స్ గుర్తొచ్చే విధంగా మీకంటూ ఒక సపరేట్ నోట్స్ ప్రత్యేకంగా ఉండాలి. సో ఎగ్జామ్ లాస్ట్ 1 మంత్ ఉన్నప్పుడు ఈ లాస్ట్ ఒక 1 మంత్ లేక 1 వీక్ టైంలో కూడా సిలబస్ మొత్తాన్ని రివైజ్ చేసే కెపాసిటీ మీ దగ్గర ఉండాలి. సో ఈ నోట్స్ అనేది మీరు మీకు తగ్గట్టు మీరు ప్రిపేర్ చేసిన నోట్స్, షార్ట్ నోట్స్ అనేది చాలా ఉపయోగపడుతుంది. దాని తర్వాత కొన్నిటి మనం ఈ కంప్యూటర్ ఎగ్జామ్లో కొన్ని సాక్రిఫైస్ చేయాల్సి ఉంటుంది. అప్పుడంటే మాకు 2015లో అప్పుడు ఇంటర్నెట్ ఫెసిలిటీ అంతగా లేకున్నది, ఫోన్స్ కూడా నేను చాలా స్మార్ట్ ఫోన్ కానీ చాలా దూరం పెట్టేశాను మొత్తం. నా దగ్గర ఒక చిన్న నోకియా ఫోన్ ఉండేది. ఫోన్ని, ఫ్రెండ్స్ని, రిలేటివ్స్ని, యూ హ్యావ్ టు సాక్రిఫైస్ మోర్ ఫర్ యువర్ ఎయిమ్, యువర్ గోల్. అప్పుడు ఆ తర్వాత మీరు ఆటోమేటిక్గా మీరు మీ గోల్ అచీవ్ అయిన తర్వాత మీరు ఏమైనా మీరు ఏం చేసినా అప్పుడు నడుస్తుంది. కానీ మీరు గోల్కు మీరు డెడికేట్ అయినప్పుడు ఇవన్నీ కొన్ని సాక్రిఫైస్ చేయాల్సి ఉంటుంది. సాక్రిఫైస్ చేసేటప్పుడు ఫస్ట్ ఒక నాకు జరిగిన ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఎక్స్పీరియన్స్ ఏంటంటే మా ఫాదర్, మా సిస్టర్ యూజువల్గా హైదరాబాద్లో ఉంటుంది, మా సిస్టర్, మా బ్రదర్ ఇన్లా. మా సిస్టర్ని మా ఫాదర్ ఇంటికి తీసుకురా అన్నాడు. ఇంటికి తీసుకురా అంటే ఆమె హెల్త్ బాగాలేకుంటే ఇంటికి తీసుకురా అన్నాడు. మహబూబ్నగర్కి వెళ్ళాల్సి వచ్చింది. మా సిస్టర్ ఇంటి దగ్గర నుంచి నేను ఇంటికి వెళ్ళాను, మహబూబ్నగర్ వెళ్ళేంత వరకు టైం 11:00 అయింది. 11:00 అయితే మళ్ళీ 6 గంటలకు క్లాస్ ఉంది ఆర్సిరెడ్డి ఇన్స్టిట్యూట్లో. ఆర్సిరెడ్డి ఇన్స్టిట్యూట్ కోచింగ్ సెంటర్లో క్లాస్ ఉంది కాబట్టి మళ్ళీ నేను క్లాస్కి అటెండ్ కావాలనే ఉద్దేశంతో 11:00-11:30 అయింది. మళ్ళీ 2 గంటలకు లేచి 3 గంటలకు బస్ ఎక్కితే 6:30కి మళ్ళీ కోచింగ్ సెంటర్లో కూర్చున్నాను నేను క్లాస్లో. చాలా బాధ అనిపించింది, నేను ఏదో స్ట్రగుల్ అవుతున్నా అనిపించింది. నేను అదే ఫ్యామిలీ మిస్ అవుతున్నాను, కనీసం ఒక అమ్మతో మాట్లాడలేకపోయినా బాధ, అది వర్ణనాతీతం. బట్ ఈరోజు నేను కొద్దిగా హ్యాపీనే ఉన్నాను, ఎందుకంటే ఆ రోజు అన్ని సాక్రిఫైస్ చేశాను కాబట్టి ఈరోజు నేను ఈ పొజిషన్లో ఉన్నానేమో అనిపిస్తుంది ఒక్కోసారి. ఆ తర్వాత మీరు ఇలాంటివి కొన్ని సాక్రిఫైస్ చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా. ఫోన్స్ ఎలా ప్రతి ఫోన్ అనేది పాజిటివ్గా వాడుకుంటే పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ వాడుకుంటే నెగిటివ్ ఉంటుంది. యూజువల్గా ఫోన్ మనకు యూజువల్గా ఇప్పుడు టిక్టాక్, వాట్సాప్ వచ్చిన తర్వాత ఎంతసేపు టైం స్పెండ్ చేస్తున్నాం అనేది మనకే తెలియకుండా టైం అయిపోతుంటుంది. ఆ టైంని ఎందుకంటే టైం ఒకసారి అయిపోతే మళ్ళీ రాదు. మీకు ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ మేము ఫోన్స్తో ఫోన్ను విడిచి ఉండలేనంతగా అడిక్ట్ అయిపోయింది ప్రస్తుతం మన యూత్. సో ఎప్పుడైతే ఫోన్ను మనం అవాయిడ్ చేస్తున్నామో సగం మనం విక్టరీ సాధించినట్టే ఆల్మోస్ట్. సో ఫోన్స్ కానీ కొన్ని ఫ్రెండ్స్ని మనము ఒకనొక టైంలో మనం పీక్ ప్రిపరేషన్లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ దగ్గర ఎంజాయ్ చేయకపోతే ఆ ప్రిపరేషన్ అనేది ఆడికి అబ్రప్ట్గా ఎండ్ అయ్యి మళ్ళీ దాని నుంచి కోలుకోవడానికి టైం పడుతుంది. సో కొన్ని ఒక 3-4 మంత్స్, ఒక దాదాపు ఈ 3-4 మంత్స్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ ముందు మీరు ఇవన్నీ సాక్రిఫైస్ చేసి ఎగ్జామ్ తర్వాత మీరు సక్సెస్ అయితే ఇవన్నీ ఎన్నైనా చేయొచ్చు, మీరు తర్వాత ఎన్నైనా నడుస్తుంది. సో ఆ సాక్రిఫైస్ అని ఇంపార్టెంట్, హెల్త్ ఇంపార్టెంట్ అన్నిటి మించి. ఎందుకంటే
ఎగ్జామినేషన్ ముందు హెల్త్ పాడు చేసుకుంటే మనము ఏమీ ఎంత చేసినా బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ను ప్రెస్ చేయండి.